హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఒక బ్యూటిఫుల్ కుక్వేర్ సెట్ చూపిస్తున్నాను. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నా. ఇప్పుడు కొత్తగా ఇలాగా స్మూత్ క్యాస్ట్ ఐరన్ అని చెప్పి మనకి దొరుకుతున్నాయి. సూపర్ స్మూత్ క్యాస్ట్ ఐరన్ అన్నమాట. కడాయి ఒకటి, ఇంకా ఈ ప్యాన్ ఉంది కదా, ఈ రెండింటికి ఆ వర్క్ ఫ్రీ వచ్చింది. సో కాంబో ఆఫర్స్ ఉంటాయి. మనం మంచిగా చూసుకుంటే మనకి మంచి డిస్కౌంట్లో మంచి మంచి దొరుకుతుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్మూత్ క్యాస్ట్ ఐరన్ కొన్నప్పుడు నార్మల్ ఐరన్ది వర్క్ ఫ్రీ వచ్చింది కదా, సో అది కూడా యూస్ చేస్తే మనకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు కొత్తగా ఇండస్ వ్యాలీలో ఇలాంటి ఒక పేపర్ కూడా ఇస్తున్నారు. ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం యూజ్ ఎలా చేయాలి, యూజ్ చేసిన తర్వాత ఎలాగా మనం స్టోర్ చేసుకోవాలి, అన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది ఒకటి వస్తుంది. సో మనకి ఈజీగా ఉంటుంది. అదే ఫస్ట్ వాష్ చేసేసి గ్రీస్ చేసి మనం వాడుకోవాలి. తర్వాత మాయిశ్చర్ ఏమి ఉండకుండా చూసుకోవాలి ఎక్కువ కాలం రావాలి అంటే అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో నేను మన కూపన్ కోడ్ ఇస్తాను, అది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇంకా నాన్ స్టిక్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఐరన్లోనే నాన్ స్టిక్ లాగా వచ్చేస్తుంది. న్యాచురల్లీ నాన్ స్టిక్ కాబట్టి ఫుడ్ అనేది స్టిక్ అవ్వదు. సో ప్రీ సీజన్ వస్తాయి అన్నీ కూడా. సో 100% వెజిటేబుల్ ఆయిల్తోని ప్రీ సీజన్ చేస్తారన్నమాట. ఇది 100% న్యాచురల్ కుక్వేర్. సో ఫుడ్ అనేది ఐరన్లో కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనీ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది ఒకసారి కొనేస్తే మనకి జనరేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. జస్ట్ మనం కొంచెం జాగ్రత్తగా యూస్ చేస్తే సరిపోతుంది. ఇది మల్టీపర్పస్ కుక్వేర్ అండి. హ్యాపీగా ఇండక్షన్ స్టవ్స్ మీద, ఓటీజీలోని, క్యాంప్ ఫైర్స్లోని, అన్నిటిలో కూడా యూస్ చేసేసుకోవచ్చు. సో నేను మంచిగా వాష్ చేసేసాను. దాని తర్వాత ఇప్పుడు సక్కు చేస్తున్నాను. ఐరన్ వాటిల్లో ఏమైనా వంట చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది, మీ అందరికీ తెలుసు. సో నా కూపన్ కోడ్ హరీషా 15 యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. లింక్స్ ఇంకా కూపన్ కోడ్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయండి. మీకు ఏదైనా నచ్చితే కనుక తీసుకోండి. ఆ వర్క్ నా దగ్గర ఒకటి ఆల్రెడీ ఉంది కదా, సో ఇది దాచేద్దాం, మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, సెక్యూర్ పేమెంట్స్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో నాకైతే చాలా చాలా నచ్చుతున్నాయి. ఇంకా స్టీల్వి అన్నీ కూడా ఉంటాయి, అవి నేను ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేశాక వాటి రివ్యూ కూడా ఇస్తాను. సో ఇప్పటికైతే ఇవి నేను మీకు చూపిస్తున్నా, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో చాలా బాగుంటాయి అన్నమాట. మీలో ఎంతమంది ఐరన్ కుక్వేర్కి మారారు అనేది చెప్పండి. ఇక్కడైతే సక్కు చేయడానికి మినప్పప్పు నేను రుబ్బాను కదా, మొన్న వీడియోలో చూపించాను కదా. సో ఆ మినప్పప్పులో, మినప్పప్పు పిండిలో రైస్ రవ్వ ఉంటుంది కదా, అది కావలసినంత వేసేసుకొని కొంచెం వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటున్నా. వాటర్తో, వాటర్ వేసి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే ఏంటంటే మనకి సాఫ్ట్గా తేలిగ్గా వస్తుంది. గట్టిగా ఉందనుకోండి మనకి సక్కు కూడా గట్టిగా అయిపోతే అప్పుడు మళ్ళీ బాగోదు. అండ్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం అవి తాలింపు పెట్టేసి వేసేసుకున్నాను. అది ఆప్షనల్, నాకు నచ్చుతుంది అలా, అందుకని చెప్పి చేస్తున్నాను. సో ఈ కడాయి అయితే నేను పెట్టేసా, మంచిగా వాష్ చేసేసి ఫస్ట్ టైం యూజ్లోనే చూపిస్తున్నాను నేను మీకు. సో సూపర్ స్మూత్ క్యాస్ట్ ఐరన్ ఇది, చాలా బాగా కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది కదా, ఫుల్ నాన్ స్టిక్ అని చెప్పి. సో హ్యాపీగా మనం వంట అన్నీ చేసుకోవచ్చు. ఐరన్వి ఎక్కువ మంది యూజ్ చేయకపోవడానికి అంటుకుపోతాయేమో అనేదే భయం. సో ఇంకా అంటుకోవని కంపల్సరీగా తెలిసినప్పుడు హెల్దీ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే కూపన్ కోడ్ మర్చిపోవద్దు. సో కొంచెం వేసేసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసేయాలి. సో ఫ్లిప్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి. ఐరన్ దాంట్లో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం ఎక్కువ వేసాను కదా, అందుకని ఫుల్గా టర్న్ అవ్వలేదు, కానీ పర్లేదు. దీంతో పాటు టమాటో చట్నీ చేశాను. సో సూపర్ సింపుల్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా మంచి ఆప్షన్ అన్నమాట. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో నార్మల్ టమాటో చట్నీ చేసుకుంటాం కదా, ఇంకా అది చేసేసా. సో చెప్పాను కదా హరీషా 15 అని కూపన్ కోడ్ వాడడం మర్చిపోకండి. వాడిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాడిన వాళ్ళు, కొందాం అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా మన కూపన్ కోడ్ యూస్ చేయండి, ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాము హాస్పిటల్కి. సో చెకప్ ఉంది, సో చెకప్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. మాతృశ్రీ హాస్పిటల్లో చూపిస్తున్నాను. అండ్ నా ఫేస్ ఫుల్ రౌండ్గా అయిపోతుంది కదా, వెయిట్ ఏం పెరగలేదు కానీ ఇంకా ఒక 1/2 కేజీ లాగా తగ్గాను. ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం వామిటింగ్స్ అన్నీ ఉండడం వల్ల కొంచెం తగ్గాను. ఇప్పుడైతే
ఇంకా తగ్గకుండా మరీ ఎక్కువ పెరగకుండా ఎంత కావాలా అంటే పెరిగితే సరిపోద్ది. సో ఇక్కడ వెయిటింగ్ టైం ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అన్నితో కబుర్లు చెప్తూ తనకి బోర్ కొట్టించకుండా, అండ్ ఫోన్ కూడా ఇవ్వను అన్నమాట, నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. సో అతన్ని ఎంటర్టైన్ చేస్తూ అలా జరిగిపోయింది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ డే వచ్చేసాము, చెకప్ అంతా అయిపోయింది. అండ్ ఈ మధ్యన కంట్రీ డిలైట్ యాప్లో పాలు తెప్పిస్తున్నాను కదా, ఈ మధ్యన అయితే రోజు లేట్ అవుతుంది అన్నమాట. సో ఈరోజు రాత్రి మొత్తం పాలన్నీ అయిపోయాయి, పొద్దున్న లేట్గా వచ్చింది. అందుకని చెప్పి ఇంకా అన్వికి స్కూల్కి వెళ్ళే ముందు ఈ రాగి మాల్ట్ చేస్తున్నా. రాగి పౌడర్ ఒకటి చాలా కంఫర్టబుల్ అండి, కంపల్సరీగా అందరి ఇంట్లో ఉండాలి అండ్ అలవాటు చేసుకోవాలి. ఇది పిల్లలకి కూడా ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసే ఒక మంచి పౌడర్ అన్నమాట. అలా తెస్తున్నారు కదా, ఈ మధ్యన వైరల్ హ్యాక్లో చూశాను, స్పూన్ పెట్టక్కర్లేదు దీంతోనే తీసేయచ్చా అని చెప్పి అదే ట్రై చేస్తున్నాను. కొంచెం పడిపోయింది కానీ పర్లేదు, ఒక చేతిలో కెమెరా ఉంది కదా అందుకే ఇంకొక హ్యాండ్తో మేనేజ్ చేయడం కొంచెం కష్టమైంది. సో నార్మల్ వాటర్ బాయిల్ చేసేసి రాగి పిండి వాటర్లో మిక్స్ చేసేసి జావలా చేసేసి అందులో కొంచెం పెరుగు ఉప్పు ఇంకా బ్లాక్ సాల్ట్ కొద్దిగా నిమ్మకాయ కొంచెం వేసేసి మనం ఒక జావలాగా తయారు చేయవచ్చు. అది అంతా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, ఫిల్లింగ్ కూడా. సో మార్నింగ్ పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక ఇది చేసిస్తే వాళ్ళు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోద్ది. ఇలా వాటర్ బాయిల్ చేసి ఇందులో వేసేద్దాం. సాల్ట్ నేను ఇప్పుడు ఇంకా వేయను, ఎప్పుడు సర్వ్ చేస్తానో అప్పుడు అన్నీ ఒకసారి సర్వ్ చేసేస్తాను. ఇంకా పెద్దవాళ్ళు అయితే పెప్పర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, వేరియేషన్స్ ఆనియన్స్ చిన్న కట్ చేసి క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. బయట కూడా మనకి చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు రాగి జావా అని చెప్పి, పొద్దున్న వాకింగ్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ ఈ రాగి జావా జొన్న జావా ఇవన్నీ కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఇప్పుడైతే అల్లం వంకాయ చేస్తున్నాను. బయట చాలా చాలా వైరల్ ఫీవర్స్ అన్నీ ఉన్నాయి, కొంచెం ఇంట్లో మనకు కూడా దగ్గు జలుబు ఇవన్నీ కూడా చాలా క్విక్గా వస్తాయి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, ఒక్కరికున్నా మొత్తం అందరి పిల్లలకి వస్తుంది. ఇంకా చిన్న జలుబు దగ్గు ఉన్నప్పుడు పంపించేస్తుంటాం కదా అంత లేదులే అని చెప్పి, సో ఇవి మనం తప్పించుకోలేని అన్నమాట. ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒక్కటే మన మన చేతిలో ఉంది. సో ట్రై చేస్తున్నా, చేసిన కుక్ చేసిన వాటిలో కొంచెం అల్లంకి సంబంధించినవి నిమ్మకాయకి సంబంధించినవి ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండేలాగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనేది కూడా చెప్పండి. సో బేసిక్గా అల్లం వంకాయ అంటాం కదా, ఉల్లంకాయ అని కూడా అంటాము. తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు వంకాయలు వేసేసి బోల్డంత అల్లం వేసి మనం నార్మల్ కర్రీలాగా చేసుకుంటాం. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను అన్నాను కదా, అంతా బాగానే ఉందన్నారు, కొంచెం ఉమ్మునీరు కొంచెం తక్కువ ఉందన్నారు, దానికోసం కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, అవన్నీ తాగేసి నెక్స్ట్ మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు. సో అలా అలా జరుగుతుంది రోజులన్నీ కూడా. ఆల్మోస్ట్ అందరికీ చాలా మందికి ఫీవర్ ఫీవర్ అంటుంటే భయం వేస్తుంది నాకు. మా ఇంట్లో అయితే అందరికీ లైట్గా ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ అల్లంకి సంబంధించినవి హాట్ వాటర్ తాగడం, అండ్ మీ అందరికీ తెలుసు అనుకోండి, జస్ట్ గుర్తు చేస్తున్నాను. మీరేంటైనా స్పెసిఫిక్గా చేస్తుంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది, ఎవరైనా చూస్తున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒక శాషెట్స్ లాంటివి ఇచ్చారు, ఇవి తాగితే ఉమ్మునీరు పెరుగుతుందట నాకు తెలిసి. అదేంటి ఇప్పుడు దగ్గు వచ్చింది 1 వీక్ నుంచి, అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండడం వల్ల వాటర్ ఇంటేక్ కొంచెం తగ్గినట్టుంది, దానివల్ల ఏమో అనుకుంటున్నా. సో ఈ శాషెట్స్ ఇచ్చారు, సో ఇవి ఎవ్రీడే 2-2 శాషెట్స్ లాగా తాగమన్నారు. ఇగ్లూ కొండిలానే ఉంది, కాకపోతే కొంచెం చిన్న టేస్ట్ అంత బాగాలేదు కానీ మరి మంచిది కాబట్టి చుప్చాప్ తాగేయడమే బాగుంది, బాగాలేదు అనుకోకుండా. అండ్ మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది, ఉప్పు పసుపు వేసాను అండ్ రసం కూడా చేశాను ఈరోజు. ఆల్మోస్ట్ రోజు రసం చేస్తున్నా, పెప్పర్ రసం ఒక రోజు అదొకటి ఇదొకటి అని చెప్పి రోజు రసం చేస్తున్నాను. రసం వల్ల కూడా కొంచెం పెప్పర్ అవన్నీ తినగలుగుతాం కదా దానివల్ల. అండ్ ఇందులో కొంచెం గరం మసాలా వేసేసి దగ్గరికి అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే సరిపోతుంది.
సో ఈ రోజుకి లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. సో అలా జరుగుతుందనమాట నా రోజులన్నీ కూడా. డాక్టర్ అంతా బాగుంది అంటే ఒక సూపర్ హ్యాపీనెస్ వస్తుంది, ఏదైనా చిన్న చెప్తే కొంచెం భయం భయం వేస్తూ ఉంటుంది కదా. సో అందుకనే కొంచెం మంచిగా జాగ్రత్తగా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాను. ఎక్కువ వాటర్ ఇంటేక్, కుకుంబర్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. సో మంచిగా తినేయాలి అండ్ మెడిసిన్స్ కూడా టైంకి తీసుకొని మంచిగా నెక్స్ట్ టైంకి అంత బాగుంది అని చెప్పించుకోవాలి అని కష్టపడుతున్నాను. అలా జరుగుతూ ఉంది. అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.